గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఈనాడు న్యూస్ పేపర్ ట్వంటీ ఫిఫ్త్ మే నకిలీ డీఎస్పీ అరెస్టు డెబ్బై కేసుల్లో అతడు నిందితుడిగా ఉన్నాడు డీఎస్పీనంటూ నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు సామర్లకోట ఎస్ఐ సుమంత్ ఈ వివరాలను తెలిపారు ఏసీబీ ఇంటెలిజెన్స్ డీఎస్పీనంటూ పరిచయం చేసుకుని అనంతపురం జిల్లా నల్లమాడ మండలం వెలమద్ది గ్రామానికి చెందిన రాచపల్లి శ్రీనివాస్ పలువురిని మోసం చేశాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అతడిపై దాదాపు డెబ్బై కేసులు ఉన్నాయి విజయవాడ జైలు నుంచి విడుదలై విశాఖపట్నానికి మకాం మార్చేందుకు వెళ్తూ ఉండగా తాజాగా ప్రత్తిపాడు సమీపంలో అరెస్టు చేశారు అనంతపురం జిల్లా కదిరి పోలీస్ స్టేషన్లో రెండు వేల ఐదులో అతడు పోలీస్ జీప్ డ్రైవర్గా పనిచేశాడు అనంతరం వ్యసనాలకు బానిసై నేరాల బాట పట్టాడు పోలీసులు మాట తీరు విధి నిర్వహణపై ఉన్న అవగాహనతో అధికారులంటూ సులువుగా నమ్మించేవాడు అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ ట్రాన్స్జెండర్లకు పదిహేను వందల రూపాయలు సాయం అంటూ ప్రకటించిన కేంద్రం ప్రస్తుత మహమ్మారి సమయంలో లాక్డౌన్ల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ట్రాన్స్జెండర్లకు రోజువారీ అవసరాల కోసం పదిహేను వందల రూపాయలు నగదు సాయం చేయనున్నట్లు కేంద్ర సామాజిక న్యాయ సాధికారిక శాఖ ప్రకటించింది ప్రస్తుత సంక్షోభ సమయంలో తమను ఆదుకోవాలని ట్రాన్స్జెండర్ సమాజం చేసిన విజ్ఞప్తి మేరకు ఈ చర్యలు తీసుకున్నారు ఈ వర్గం వ్యక్తుల సంక్షేమం కోసం పనిచేసే కమ్యూనిటీ బెస్ట్ ఆర్గనైజేషన్ దీని గురించి విస్తృత ప్రచారం చేయాలని కేంద్రం సూచించింది నెక్స్ట్ న్యూస్ టీకాలు వేసాక కేసులు పెరిగాయి అంటున్నారు మాస్కులు భౌతిక దూరం పాటించకపోవడం ప్రజల్లో నిర్లక్ష్యం పెరగడమే అందుకు కారణం ప్రపంచానికి సిషెల్స్ గుణపాఠం ఇది ఆ దేశంలో టీకా కార్యక్రమం జోరుగా సాగుతుంది జనాభాలో అరవై శాతం మందికి రెండో డోసు కూడా పూర్తయింది అయినా ఈ నెలలో భారీగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి వీరిలో ముప్పై మూడు శాతం మంది రెండు డోసులు వేసుకున్న వారే ఉన్నారు టీకాలు వేసుకున్నామని ధీమాతో మాస్కులు ధరించు పోవటం భౌతిక దూరం పాటించకపోవటమే ఇందుకు కారణం ఇది చిన్న దేశమైన సిషెల్స్ ప్రపంచానికి పంపుతున్న సందేశం అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ మందకోడిగా వలస కార్మికుల నమోదు అంటూ సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది వలస కార్మికుల నమోదు ప్రక్రియ చాలా ఆలస్యంగా సాగుతోంది అంటూ సోమవారం సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది ఇందుకు సంబంధించి గత ఏడాదే మార్గదర్శకాలు ఇచ్చినా ఇంతవరకు అమల్లోకి రాలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది వలస కార్మికులకు ఆహార భద్రత నగదు బదిలీ రవాణా సౌకర్యాలు ఇతర సంక్షేమ పథకాలు అమలు చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ ముగ్గురు సామాజిక కార్యకర్తలు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఈ ధర్మాసనం విచారణ జరుపుతుంది అసంఘటిత రంగ కార్మికుల నమోదును పూర్తి చేసి వారికి అందాల్సిన సంక్షేమ పథకాలు త్వరగా చేరేటట్టు చూడాలి అని తెలిపింది నెక్స్ట్ న్యూస్ ఈటల కుమారుడి భూ కబ్జాపై విచారణ ప్రారంభం భూమిని రికార్డులను పరిశీలించిన అధికారులు తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కుమారుడు నితిన్ రెడ్డిపై వచ్చిన భూ భూ కబ్జా ఆరోపణలపై అధికారులు విచారణ ప్రారంభించారు తన భూమిని కబ్జా చేశారంటూ మేడ్చల్ జిల్లా రావెల్కోల్ గ్రామానికి చెందిన పిట్ల మహేష్ అనే వ్యక్తి సీఎంకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే దీనిపై ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ విజిలెన్స్ విభాగాలకు చెందిన ముగ్గురు అధికారులు సోమవారం విచారణ చేపట్టారు మేడ్చల్ తహసీల్దార్ కార్యాలయంలో భూమికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు వాటిని స్వాధీనం చేసుకున్నారు కూడా Next news. బ్లాక్ డేకు రైతుల సన్నాహాలు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం నిర్వహించనున్న డేకు సంయుక్త సంయుక్త కిసాన్ మోర్చా సన్నాహాలు చేస్తుంది ఆ రోజున నల్ల జెండాలు ఎగరవేయాలని కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలు దహనం చేయాలి అని సూచించింది పంజాబ్లోని తరన్ అమృత్సర్ మానసా నుంచి రైతుల బృందాలు ఢిల్లీ సరిహద్దులకు బయలుదేరాయి అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ పద్దెనిమిది నుంచి నలభై నాలుగు ఏళ్ళ వారికి వ్యాక్సినేషన్లో తెలుగు రాష్ట్రాలు వెనకంజు అని అంటున్నారు అతి తక్కువగా తెలంగాణలో ఆరు వందల యాభై నాలుగు మందికే ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై యొక్క టీకాలు వేసిన ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో పద్దెనిమిది నుంచి నలభై నాలుగేళ్ల మధ్య వయసు వారికి మే ఒకటి నుంచి ఇరవై మూడవ తేదీ వరకు కోటి ఆరు లక్షల ఇరవై ఒక్క వేల రెండు వందల ముప్పై ఐదు డోసుల టీకా అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది ఇందులో అత్యధికంగా రాజస్థాన్లోని పదమూడు లక్షల పదిహేడు వేల అరవై డోసులు అందించగా తెలంగాణలో అత్యల్పంగా ఆరు వందల యాభై నాలుగు మాత్రమే అందించినట్లు తెలిపింది ఈ విషయంలో బీహార్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ మధ్యప్రదేశ్ ముందున్నట్లు తెలిపింది పద్దెనిమిది నుంచి నలభై నాలుగేళ్ల వారికి మొత్తం పదిహేను రాష్ట్రాలలో లక్షకు పైగా చొప్పున డోసులు అందించ వెల్లడించింది ఎనిమిది రాష్ట్రాలలో పదివేల లోపు మాత్రమే ఇచ్చినట్లు పేర్కొంది ఇందులో ఏపీ కూడా ఉన్నట్లు వెల్లడించింది వెయ్యిలోపు డోసులు వ్యాక్సిన్లు అందించిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మాత్రమే ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది నెక్స్ట్ న్యూస్ మోదీజీ ముప్పై ఏడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతాం అంటూ అమెరికా కంపెనీ ల్యాండ్ మాస్ రియాలిటీ ఆఫర్ ఇచ్చింది అమెరికాలో ఒక చిన్న కంపెనీ ఉంది ఆ సంస్థ ఉద్యోగుల సంఖ్య పంతొమ్మిది ఆదాయం పదిహేను మిలియన్ డాలర్లు మన రూపా మన రూపాయల్లో చూసుకున్న సుమారు నూట పన్నెండు కోట్ల రూపాయలు ఈ కంపెనీ వెబ్సైట్ కూడా ఒక పేజీ మాత్రమే ఉంది ఈ కంపెనీ భారత్కు చెందిన నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్లో ఏకంగా ముప్పై ఏడు లక్షల కోట్ల రూపాయలు అంటే ఐదు వందల బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతానంటుంది అది కూడా తొలి దశ కింద మాత్రమే బిల్డ్ ఇండియాకు మొత్తం మీద రెండు లక్షల కోట్ల డాలర్లు అంటే దాదాపు నూట యాభై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతానని ఒక ప్రకటన విడుదల చేసింది ఆ కంపెనీ పేరు ల్యాండోమర్స్ రియల్టీ వెంచర్స్ ప్రముఖ వార్తాపత్రికలకు ఈ మేరకు ఒక ప్రకటన కూడా జారీ చేసింది భారత్ ఐదు లక్షల కోట్ల డాలర్ల జీడిపి లక్ష్యాన్ని చేరడంలో పాలు పంచుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అవకాశం ఇవ్వాలని ఆ గ్రూప్ చైర్మన్ ప్రదీప్ కుమార్ సత్యప్రకాష్ విజ్ఞప్తి చేశారు వెబ్సైట్ చిరు ప్రకారం కంపెనీ న్యూజెర్సీలో ఉంది బెంగళూరులో ప్రధాన కార్యాలయం ఉన్న యునైటెడ్ ల్యాండ్ బ్యాంక్ ఈ కంపెనీ వెబ్సైట్ను రెండు వేల పదిహేనులో రిజిస్టర్ చేసినట్లు తెలిసింది నెక్స్ట్ న్యూస్ సాధారణ పౌరుడిలా వచ్చేశారు తలకు రుమాలు సాధారణ ప్యాంటు షర్టు ధరించిన ఓ వ్యక్తి పాత ద్విచక్ర వాహనంపై తెలంగాణలోని సిద్దిపేటలో దూకుడుగా వెళ్లాడు పది చెక్ చెక్పోస్ట్లను కూడా దాటేశాడు ఈ క్రమంలో ఎక్కడికి వెళ్తున్నావంటూ పోలీసులు దబాయింపుగా ప్రశ్నించారు మెకానిక్నని ఓ చోట మెడికల్ షాపుకు వెళ్తున్నానంటూ మరో చోట సమాధానమిచ్చారు మంత్రి నాకు తెలుసు కావాలంటే మంత్రి పిఏకి ఫోన్ చేసి మాట్లాడంటూ ఓ చెక్పోస్ట్ వద్ద దర్పం ప్రదర్శిస్తే అక్కడ అక్కడ పోలీసులు నిరాకరించారు జ్వరం వస్తే మాత్రలు కూడా తెచ్చుకోనివరా అంటూ ఓ చోట ప్రశ్నిస్తే ఎస్ఐ స్థాయి అధికారి గర్జించాడు ఆయన చెప్పిన కారణం సరైనది కాదని పోలీసులు ఓ చోట వాహనాన్ని పక్కకు పెట్టించారు ఇదంతా చదివి ఏమనుకుంటున్నారు పాపం అత్యవసర పని ఉన్న ఆ వ్యక్తి ఏదోలా గమ్యస్థానం చేరడానికి పోలీసులకు ఎలా సాకులు చెబుతున్నారని భావిస్తున్నారు కదా అలా అనుకుంటే పొరపాటే జిల్లా కేంద్రంలో లాక్డౌన్ ఎలా అమలవుతుంది ప్రజల పట్ల పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారో తెలుసుకోవడానికి సిద్దిపేట అదనపు ఎస్పీ రామేశ్వర్ ఇలా సాధారణ పౌరుడిలా అవతారం ఎత్తారు అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలలో లాక్డౌన్ సక్రమంగా అమలవుతుందని సంతృప్తి వ్యక్తం చేశారు తిరుగు పయనంలో రుమాలు లేకుండా వచ్చినా అదనపు ఎస్పీని చూసి అయ్యో మేము అడ్డుకుంటూ దబాయించి ప్రశ్నించింది మా అధికారినేనా అని ఆశ్చర్యపోవడం పోలీసులు వంతయింది